శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ భూష్ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లతో జోరు చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. రెండవ రోజు మంచి గ్రోత్ను చూపించిన ఈ సినిమా మూడవ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర మరోసారి సండే అడ్వాంటేజ్ లభించడం, నెక్స్ట్ డే హోలీ హాలిడే కూడా కలిసి రావడంతో నైట్ షోలకు మంచి ట్రెండ్ను చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. దాంతో చాలా సెంటర్స్ లో ఆల్మోస్ట్ డే టు రేంజ్ లోనే హోల్డ్ను సినిమా చూపెడుతూ ఉండటం విశేషం. ఓవర్సీస్ లో 250,000 పైగా డాలర్స్ ను సొంతం చేసుకుని 3 లక్షల మార్కును ఈ రోజు కలెక్షన్లతో అందుకోబోతున్న ఈ సినిమా త్వరలో 500,000 మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉందని చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే కొన్ని చోట్ల కొంచెం డ్రాప్స్ కనిపించినా ఓవరాల్ గా మాత్రం డే 2 కి సిమిలర్ గానే సినిమా ట్రెండ్ అవుతూ ఉంది. మొత్తం మీద అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా ఇదే విధంగా కొనసాగితే మరోసారి 60 లక్షల రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను సినిమా తెలుగు రాష్ట్రంలో మూడవ రోజున అందుకునే అవకాశం ఉండగా బోల్డువేడ్గా 2 కోట్లకు అటు ఇటుగా షేర్ ను సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు కలెక్షన్లతో ఆల్మోస్ట్ సినిమా బిజినెస్ లో 60% వరకు రికవరీని దక్కించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక హాలిడే అయిన హోలీ రోజున కూడా ఇదే విధంగా జోరు చూపెడితే సినిమాకు ఆల్మోస్ట్ 70-80% వరకు రికవరీ సొంతమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పుడు సినిమా వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర సాధించే అఫీషియల్ కలెక్షన్ల లెక్క ఇదే విధంగా ఉంటుందా లేక కొంచెం అటు ఇటుగా ఉంటుందో చూడాలి. డే 3 ఓవరాల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత సినిమా అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్లను సాధించింది అన్నది అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.